కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ ప్రజలను నెల రోజులుగా పెద్ద పులి వణికిస్తోంది. అధికారులు సైతం ముప్పు తిప్పలు పెడుతోంది. దొరకకుండా తిరుగుతున్న పులి పాదముద్రలను మంగళవారం మర్రివాడ గ్రామ సమీపంలో అధికారులు గుర్తించారు. అనంతరం మంగళవారం రాత్రి కాకినాడ జిల్లాను వీడి అనకాపల్లి జిల్లాకు ప్రవేశించారు. ఈ నేపథ్యంలో తాడిపత్రి గ్రామంలో ఒక గేదెపై దాడి చేస్తుంది. ఈ పెద్దపుల్లి గత నెల రోజులు పైబడి పచ్చిపాడు మండలం గౌతులపూడి మండలంలో సంఖ్య వచ్చింది. సోమవారం రాత్రి 8:30 ఆ ప్రాంతంలో పులిమేరు కుమ్మర్లావు మధ్యలో కొండ దగ్గర దిగి తాండవ నది రిజర్వాయర్లో నీళ్లు తాగి మళ్ళీ అదే కొండకి అనక్క తిరిగి వెళ్తుందండి. దానివల్ల మా గ్రామంలో ప్రజలు భయభ్రాంతులతో గురవుతున్నారండి. పశువులు కూడా రక్షణ కల్పించుకోలేకపోతుంది. ఈ అవసరం పనులు తొలకరు షార్ట్ అయింది కాబట్టి అవసరం పనులు కూడా ఎక్కువగా ఉన్నాయండి. ఈ ఫారెస్ట్ అధికారులు కూడా స్పందించి దాన్ని సమస్య పరిష్కారం చేస్తారని కోరుతున్నాండి. అదేవిధంగా ఈరోజు మా గ్రామంలో ప్రజలు ఎవరూ బయటకు వెళ్లకుండా మా గ్రామ ప్రజలు సాటి వేశారండి. ఈ ఫారెస్ట్ అధికారులు కొద్దిగా తొందరగా దాన్ని ఏమైనా ఇది చేస్తే మాకు భయం తగ్గుతుందని కోరుచున్నాం. వాళ్ళు గతంలో ఇది 8:30 మధ్యలో చూసామని చెప్తున్నారు. చూడగానే ఇక్కడ ఉన్న లోకల్ స్టాఫ్ అయినటువంటి రాజుపేట పిఓ వెంకటరమణ గారు ఆయన వచ్చి అక్కడ పాదముద్రలను చూసి ఆయన ఫోటోలు పెట్టగా మేము ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఎన్నాళ్ళు కూడా ఇది పెద్దపాడు మండలం శంఖవరం రౌతులపూడి ఏలేశ్వరం మండలాల నుంచి ఇటుగా వచ్చిన మా పాదముద్రలు అయితే మాత్రం మ్యాచ్ అవుతున్నాయి. ఇంకా ఎన్ఎస్టీఆర్ టీము ప్లస్ ట్రాకింగ్ టీమ్స్ వస్తున్నాయి. అవి వాళ్ళు కూడా చుట్టుపక్కల పరిధిలోనే అంతా ట్రాక్ చేసి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మేము నిర్ధారణ చెప్తాం. టీము ప్లస్ ట్రాకింగ్ టీమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ఇప్పుడు క్యాంప్ కూడా ఇప్పుడు ఎక్స్పైర్ పాల్లో ఉన్న క్యాంప్ను కూడా ఇక్కడ మ్యాక్సిమం కుమ్మర్లో మారుద్దామనేసి ఉన్నతాధికారులు ఆదేశించారు. ఉన్నతాధికారులు వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉన్న గ్రామాలైనటువంటి కుమ్మర్లోవ పొలిమేరు ఎనసూరవరం అలాగే గురువాడ వేకవాణిపాలెం నందిగొంపు గ్రామాలకు కూడా హెచ్చరికలు జారీ చేయడం అయింది. అలాగే ప్రాంతాలు కానీ ఊళ్ళోకి వెళ్ళి అనౌన్స్మెంట్లు కానీ ఇవ్వడం జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాలను ప్రజలను కూడా అప్రమత్తం చేశాము. అలాగే పశువులు ఈ 2 రోజులు కూడా పశువులను కొంచెం ఇంటి దగ్గర మేపుకుంటే అది ఎటువంటి హాని చేయకుండా ఉంటుంది పశువులను. అలాగే ప్రజలు కూడా ఏదన్నా పనులు ఉంటే వారికి రోజువారీ కనుక ఎంత నుంచి మధ్యాహ్నం 4 ఆ టైంకు చూసేసుకుని ఇళ్ళకి వచ్చేస్తే బెటర్. ఎందుకంటే పులి సంచరించేది సాయంత్రం 5 నుంచి మళ్ళీ మరుసటి రోజు ఉదయం 6-7 దాకా అది సంచరించే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మధ్యాహ్నానికే వాళ్ళ దినచర్య ముగించుకుని ఇళ్ళకి వచ్చేస్తే ఎటువంటి ప్రమాదకరంగా ఉండదు. అలవాటు పులి కూడా ఎటువంటి హాని ఇప్పటికి వచ్చి మనుషుల మీద ఎటువంటి దాడి చేయలేదు. కావున మేము ఇంటి ఇళ్ళ దగ్గర పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది.